పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను గురుపట్లగూడెం సెంటర్లోని డ్రైనేజీని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆదేశాల మేరకు చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు దగ్గరుండి డ్రైనేజీ పూడికితిత్త పనులను పాత బస్టాండ్ వద్ద రోడ్డు రిపేరింగ్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని రోడ్డు గుంతలను పూడ్చి గురుపట్లగూడెం సెంటర్లోని డ్రైనేజీ పూడికితిత్త పనులను చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు రాజేష్ నాయుడు మాట్లాడుతూ చింతలపూడి పట్టణంలోని రోడ్ల పరిస్థితి ఎమ్మెల్యే ఎలిజా దృష్టికి వెళ్లగా తక్షణమే స్పందించి రోడ్లు రిపేర్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారని తెలిపారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ చింతలపూడికి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అత్యవసరంగా శ్రీ గౌరవనీయులైన ఉన్నమట్ల ఎలిజా ఎమ్మెల్యే గారు ఆజ్ఞ మేరకు అలాగే మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్ఎన్బి స్టాఫ్ ఏఈ గారు టేకప్ చేసి ఈ టౌన్లో ఉన్న 5 డ్యామేజ్ అయిన పరిసరాలని అది లెవెలింగ్ చేయడం జరిగింది. దీనికి మన ప్రజలకి తరఫున మన డిపార్ట్మెంట్ వారి తరఫున ఎమ్మెల్యే గారికి తెలుపుతూ దీన్ని కూడా ఈ డ్యామేజ్ లెవెలింగ్ కూడా తారు రోడ్డుగా వాళ్ళ పైన ఒక కొర కింద వేసి ఈ డ్యామేజ్ అనేది పూర్తి చేయాల్సిందిగా ఆర్ఎండ్బి వారు కూడా సంసిద్ధంగా ఉన్నారు. దీన్ని ప్రజలు గుర్తించి మన ఈ సౌకర్యాన్ని ఈ వర్షాలకి నష్టపోయిన ఈ డ్యామేజ్ని సంపూర్ణంగా మనం ఫుల్ఫెట్గా తీసుకున్నామని తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా అందులో భాగంగా పాల్గొనడం జరిగింది. అందులో ప్రతి చోట కూడా ఈ మరామతులన్నీ చేయించుకున్నాం. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గత 26 నెలల్లో కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఆ నెరవేర్చినే కాకుండా అధికంగా కొన్ని హామీలను పెట్టి ఆయన పూర్తి చేసి చూపించారు. అలాగే రోడ్ల విషయానికి వస్తే రోడ్లు కూడా ఆయన ఆల్రెడీ ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు పడతాయి. ఎందుకంటే ఇది ఒకేసారి అన్నీ అవ్వవు కాబట్టి ప్రతిదీగా ఒక్కో పథకం అందరికీ అందజేస్తూ పేదవాళ్ళందరికీ కూడా ఆయన అండగా ఉంటూ ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రోడ్లు వేసే టైం కూడా వచ్చింది. రోడ్లు వేస్తారు కంపల్సరీగా. ఎవరూ అధైర్య పడక్కర్లేదు. ఎందుకంటే ఆయన మాట తప్పని మడమ తప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఆయన తనుగుడైన ఆయనే. అలాగే మా జిల్లాలో మన వాళ్ళ నాని గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే మన ఎంపీ పాటికి శ్రీధరబాబు గారు కానీ అలాగే మా నియోజకవర్గానికి వచ్చి మాకు ఎమ్మెల్యే అయినటువంటి ఎలిజా గారు మాకు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఆయన ఒక మంచి పరిపాలన